చంద్రబాబు మళ్ళీ ఢిల్లీ వెళ్ళబోతున్నారు ఢిల్లీ వెళ్ళి ఎవరిని కలవబోతున్నారు అనేది చెప్పేది ఒకటి అక్కడ జరిగేది మరొకటి అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు స్వామి కార్యం స్వకార్యం రెండు పూర్తి చేసుకోవడానికే చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారని చెప్పేవాళ్ళు కూడా లేకపోలేదు ఆయన అయితే అఫీషియల్గా ఆల్రెడీ గతంలోనే ఎన్నికల కమిషన్ కలిసి వచ్చారు దొంగ ఓట్ల గురించి అలాగే నకిలీ ఓట్ల గురించి అలాగే ఓట్ల తొలగింపు వ్యవహారం గురించి పూర్తిగా దాని మీదే దృష్టి పెడుతుంది తెలుగుదేశం పార్టీ అనేది పైకి చెబుతున్నమాట కానీ పొత్తులు వ్యవహార ಅಲಾಗೆ ಭಾರತೀಯ ಜನತಾ ಪಾರ್ಟೋ కలిసి నడిచే విషయంలో బీజేపీ పెద్దల్ని కలవడానికి భారతీయ జనతా పార్టీ పెద్దలతో ఒకసారి మాట్లాడడానికి చర్చించడానికి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తున్నారు అనే ప్రచారం తెర వెనక జరుగుతోంది అసలు గుట్టు ఏంటి అసలు కథ ఏంటి అనేది అయితే ఇంకా అఫీషియల్గా బయటికి రాలేదు కానీ చంద్రబాబు గారి వ్యూహాలు మాత్రం ఏదో ఓట్ల తొలగింపు విషయంలోనో లక్షల ఓట్లు తొలగించేశారు అని ఢిల్లీకి పదే పది సార్లు వెళ్ళి ఫిర్యాదు చేయడం ఆల్రెడీ గతంలో వెళ్ళొచ్చారు మొన్న ఆయన జైలుకు వెళ్ళక ముందు ఢిల్లీ వెళ్ళారు ఫిర్యాదు చేసొచ్చు వచ్చారు అని చెప్పారు అప్పట్లో మరి అప్పుడు దేని గురించి వెళ్ళారనేది పక్కన పెడితే ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నారు మళ్ళీ అదే కారణం చెప్తున్నారు వాస్తవానికి ఓట్ల తొలగింపు ప్రక్రియ అనేది ఇప్పుడు కొత్తగా జరుగుతున్నది ఏం కాదు అందరికీ తెలిసిన విషయం ఎన్నికలు వచ్చినప్పుడల్లా కొన్ని కొన్ని ఓట్లు పోతూ ఉంటాయి కొత్త ఓట్లు యాడ్ అవుతూ ఉంటాయి ఆ ఓట తొలగింపు మా వాళ్ళని తీసేశారని వేరే పార్టీ మా వాళ్ళని తీసేరే ఈ పార్టీ అధికార ప్రతిపక్షాలు గోల్ చేస్తూనే ఉంటాయి కాకపోతే కొత్తగా ఇప్పుడు దాని మీద ఢిల్లీ వెళ్ళి కంప్లైంట్ చేసి ఏదో సాధించాలి అని అనుకుంటే అది ప్రజలను తప్పుదోవ పట్టించడం తప్ప వేరేది ఉండదు కాకపోతే ఇక్కడ పొత్తుల విషయంలో ప్రధానంగా భారతీయ జనతా పార్టీతో కలిసి వెళ్ళే విషయంలో ఆ నిర్ణయం ఒక కొలిక్కి వస్తేనే తర్వాత వాటి నెక్స్ట్ ఏంటి అనేది జనసేన సీట్ల కేటాయింపు కానీ లేదంటే కాంగ్రెస్తో కలిసి వెళ్ళాలా కమ్యూనిస్టులను కలుపుకోవాలా ఏంటి అనేది ఒక నిర్ణయం తీసుకోవడానికి ఉంటుంది అదే తేల్చుకోవడానికి వెళ్తున్నారు అనేది కొంతమంది చెప్తున్నమాట మరి చూడాలి